जिल्ला केंद्र ग्रंथालयं एलूर नंदु वेसव विज्ञान शिक्षणा शिबिरं मे 17वा तेदी नुंडि జూన్ 30వ తేదీ వరకు అనగా 45 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గణంగా ముగింపు సభ ఏర్పాటు చేశారు. ఈ ముగింపు సభకు పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ చేర్ల పద్మశ్రీ రాధాకృష్ణ విచ్చేశారు. వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల్లో విద్యార్థిని విద్యార్థులు నేర్చుకున్న విద్య, క్రీడ, కళా నైపుణ్యం, కళలు, సాహిత్యం వివిధ అంశాలలో శిక్షణ పొందిన విద్యార్థులు తమ తమ రీతిల్లో ఉపాధ్యాయులను శిక్షకులను గ్రంథాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఈ వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించిన రిసోర్స్ పర్సన్స్ అందరికీ సర్టిఫికెట్స్, మెమెంటోలు, సాల్వాలతో సన్మానించారు. అనంతరం వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల్లో విద్యార్థిని విద్యార్థులు వివిధ పోటీల్లో అంశాల్లో గెలుపొందిన విద్యార్థులకు గౌరవ అతిథుల చేత బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎం శేఖర్ బాబు, కార్యదర్శి వి శ్రీనివాసరావు, డిప్యూటీ లైబ్రేరియన్ శ్యామ్ సుందర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ సరస్వతి, ప్రెసిడెంట్ హేలపురి లయన్స్ క్లబ్ లేళ్ల వెంకటేశ్వరరావు, ఎం కాంతారావు, ముస్తఫా అలీ, కస్తూరిరావు, శ్రీహరికోటి, జి నాగలక్ష్మి, జి నీలిమ, కార్యాలయ సిబ్బంది, డిసిఎల్ సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతంగా ముగించారు. పెళ్లి పత్రికలతో ఇల్లు తయారు చేయడం, ఒరిగామి ఆర్ట్ తో ఒక న్యూస్ పేపర్ తో 5 types ఆఫ్ హ్యాట్స్ తయారు చేయడం, ఇంకా చిన్న బాస్కెట్ గన్ కూడా తయారు చేయడం నేర్పించారు. వాళ్ళని చూస్తే అర్థం అవుతుంది రియల్లీ ఇది సమ్మర్ క్యాంప్ బాగా ఉపయోగపడిందా. రైట్, రియల్లీ మీకు దీనిలో కాన్ఫిడెన్స్, ఆ స్టేజ్ ఫియర్, ఇంకా కొత్త మీకు తెలియని కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీకు చాలా చాలా నేర్పుతున్నా. మీ ఫ్రెండ్స్ ద్వారా, టీచర్స్ ద్వారా, అవునా? ఇప్పుడే ఎల్వియర్ గారు చెప్పారు, మేము ఏలపూరి ఏలూరు కేటగిరీ క్లబ్ నుంచి వచ్చామండి. మేము మీరు అంతకుముందు స్కూల్ కి హాలిడేస్ ఇచ్చేసారు, స్కూల్ కి హాలిడేస్ ఇచ్చినటువంటి టైంలో మీ యొక్క టైం అంతా కూడా వేస్ట్ గా కాకుండా ఒక మంచి ఒక కాన్సెప్ట్ మీరు ఎన్నుకున్నారు. వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా మీకు బెనిఫిట్స్ జరిగినాయి. మీ ఫ్రెండ్స్ చాలా మంది రాకుండకపోవచ్చు, రానటువంటి వారికి మీరు పొందినటువంటి ఇటువంటి గొప్ప బెనిఫిట్స్ అనేటటువంటి వారికి అన్ని ఉండకపోవచ్చు. సో మీరు బాగా నేర్చుకున్నారు కాబట్టి ఇదే మోటోని మీరు భవిష్యత్తులో కూడా కొనసాగించండి. ఇలా చదువుకున్నటువంటి విషయాల మీద మీకు చాలా శ్రద్ధ కూడా వస్తుంది, ఆసక్తి కూడా వస్తుంది. ఎప్పుడైతే మాలో ఒక ఆసక్తి అనేటటువంటిది వచ్చిందో అది మీలో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుతుంది. ఎటువంటి టాస్క్ అయినా సరే నేను చేయగలను అనేటటువంటి ఒక నమ్మకం మీలో ఏర్పడుతుంది. ఇలా ఎప్పుడైతే మీలో ఒక మంచి జిల్లాలో మొత్తం అన్ని లైబ్రరీలలోనూ జరుగుతున్నాయి. ఈ ఉపాధ్యాయులందరూ మీ యొక్క సహాయ సహకారాలు అంకపెట్టి ఇంత చక్కగా మీ యొక్క కార్యక్రమం జరగడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే విద్యార్థులందరూ కూడా తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహంతో చక్కగా పంపించారు. వారందరూ వేసవి అని ఇబ్బంది లేకుండా ఎంత ఎండలైనా సరే పిల్లలను చక్కగా పంపించారు. వారి తల్లిదండ్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క మా గ్రంథాలయ తరఫున ఉపాధ్యాయులందరికీ మేము ఉత్సవ సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విద్యార్థులందరికీ కూడా చక్కగా వచ్చిన సర్టిఫికెట్లు ఇవ్వాలని మేము చేస్తున్నాము. కాబట్టి